మంది ఢిల్లీలో మొట్టమొదటి పత్రికా విలేకరుల సమావేశంలోనే ప్రధానమంత్రిని కలిసి రాగానే ఆయన మాట్లాడినటువంటి పద్ధతి చూస్తే మనసులో ఏముందో అది బయటికి చెప్పేసేటువంటి తన తండ్రికి ఉన్న నైజం కనబడింది. ఎందుకంటే ఎవరో కూడా నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తర్వాత ప్రెస్తో మాట్లాడుతూ నరేంద్ర మోడీకి పూర్తి మెజారిటీ రాకూడదని నేను ప్రార్థించాను, కానీ ఆయన పూర్తి మెజారిటీ వచ్చేసిందని ఏదైతే మాట్లాడాడో ఎస్టాబ్లిష్డ్ రాజకీయ డిప్లొమసీ తెలుసున్న వాళ్ళు ఎవరో ఆ రకంగా మాట్లాడరు. మా ఉద్దేశంలో ఇది ఖచ్చితంగా చాలా మంచి గుణం, ఈ గుణాన్ని మెయింటైన్ చేస్తే మంచి జరుగుతుంది. అదే కాకుండా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తారని ప్రకటించడం, నిన్న ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మనం ఏదైతే అనేక సంవత్సరాలుగా చెప్తూ వచ్చాము, టోటల్ ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తాను, ప్రీ క్వాలిఫికేషన్స్ ఇంత ముందు చెప్పామని కదా, వాడు ఆరడుగులు పడుకుండాలి, వాడి పేరు అప్పారావు ఉండాలి అని, వాళ్ళకి ఎవరికైతే అవన్నీ ఉన్నాయో వాటినే తీసుకొచ్చి వాటికే వాళ్ళు తెప్పిస్తారని అవి మారుస్తారని కూడా చెప్పాడు. వీటన్నిటికీ మించి ఒక జ్యుడిషియల్ బాడీని ఏర్పాటు చేసి ఏ వర్క్ అయినా సరే అవార్డు చేసే ముందు ఆ బాడీ దాన్ని ఓకే చేస్తేనే వర్క్ అలాట్ చేస్తానని ఏదైతే చెప్పాడో అది ఇప్పటి వరకు నేను అనుకోవటం కమ్యూనిస్ట్ గవర్నమెంట్ చేయలేకపోయి ఓన్లీ ఆనెస్టీ మీద అధికారంలోకి వచ్చినటువంటి ఆప్ గవర్నమెంట్ కూడా చేసినట్టు నేను చూడలేదు. చేస్తుంటే సబ్జెక్టు కాదు, ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకి నాంది. ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. నేను ఈ మధ్యనే రిజల్ట్ రాకముందు ఒక ఫ్రెండ్ని కలిశాను, ఆయన పోటీ చేశాడు, ఇంకా రిజల్ట్ రాలేదు, ఆయన అడిగారు ఏమంటే చాలా పెద్ద మెజార్టీతో కలుస్తున్నారు కదా అంటే ఆయన అన్నాడు ఏం చేస్తామంటే ఓటుకి ఎంత అని చెప్పి ప్రతి ఒక్కడికి ఇచ్చేవలసి వచ్చింది. ఎంత దారుణం అంటే పలానా ఊళ్ళో మా దగ్గర బంధువులు వాళ్ళ ఇంట్లోనే పెట్టి ఊరంతా డబ్బు వచ్చాం, ఆఖరిని వచ్చేస్తుంటే మా ఇంట్లో ఎంతో సంగతి ఏంటని పెద్ద రైతు పాతిక ఎకరాల పొలం ఉన్నటువంటి మనిషి మరి మా సంగతి ఏంటని అడిగించి వాళ్ళు కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వాలంటే ఇది ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మీరు ఎమ్మెల్యే అవ్వండి, మీరు సంపాదించుకోండి అనేటువంటి పద్ధతిలో పబ్లిక్గా వచ్చేసాక టోటల్ గా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తానని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడో దానిని నిజంగా ఆచరణలో తీసుకోవడానికి ముందు మీ ఎమ్మెల్యేని ఒప్పించండి, ప్రజలను ఒప్పించండి. ప్రజలే ఓటుకి ఎలక్షన్ అంటే 1000 ఇస్తారా 2000 ఇస్తారా అనేటువంటి పద్ధతిలో ఉన్నారు, దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి నష్టాలు ఏంటో తెలియజేయండి బాగా. ఇక ముందు నెక్స్ట్ ఎలక్షన్కి తప్పించిన వాళ్ళ ఓడిపోతాడు అనేటువంటి అట్మాస్ఫియర్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఉద్దేశంలో పొలిటీషియన్ ఎవడో కూడా డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాడు. ఆల్రెడీ డబ్బు సంపాదించుకున్న ఇండస్ట్రీస్ కొంతమంది పెరగడానికి వస్తారేమో వాళ్ళు ఇంకా 50% దాటలే. బేసిక్గా పొలిటీషియన్ అనేవాడు అదొక వ్యసనం, దాని లాగేసీ అంతగా పబ్లిక్ లో ఉండాలి, ఆ జైజేలు పట్టించుకోవాలి, మన అధికారం మన చేతిలో ఉండాలి అనేటువంటి పద్ధతిలోనే వస్తారు తప్ప పెట్టుబడి పెట్టి లాభాలు రాదాం అనేటువంటి ఆలోచనలో రాజకీయాల్లోకి వచ్చేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. అని పెట్టుబడి పెట్టేశాక అప్పు తెచ్చి పెడతారు, ఆస్తులు మేసి పెడతారు, ముందు అది ఎలా లాగేద్దాం అని ఆలోచన వస్తుంది. ఇప్పుడు మొట్టమొదట మన జిల్లాలో ఇసుక ఆఫ్ చేయాలి, ఇదే పెద్ద ఛాలెంజ్.